హోలీ సందర్భంగా హరీష్ అకాడమీ అందిస్తోంది అన్ని ఆన్లైన్ కోర్సులపై భారీ డిస్కౌంట్ ఆఫర్స్. గ్రూప్ 2, 3, 4 ఎన్ఎస్ఐ కానిస్టేబుల్, ఎఫ్బిఓ, జేఎల్, ఏఈఓ అండ్ స్టాఫ్ నర్స్ ఫుల్ కోర్స్ ఏదైనా 500 రూపాయలు మాత్రమే. గ్రూప్ 2, 3, 4 ఎస్ఐ కానిస్టేబుల్ అండ్ ఎఫ్బిఓ 6 కోర్సులు కలిగి ఉన్న కాంబో ప్యాక్ 999 రూపాయలు మాత్రమే. ఏపీ గ్రామ సచివాలయం మరియు వార్డు సచివాలయం కేటగిరీ 1 ఫుల్ కోర్స్ 500 రూపాయలు మాత్రమే. ఆల్ ఎగ్జామ్స్ అండ్ ఆల్ సబ్జెక్ట్స్ టెస్ట్ సిరీస్ 99 రూపాయలు మాత్రమే. ఈ అన్ని కోర్సుల వ్యాలిడిటీ 6 మంత్స్. ఈ ఆఫర్ మార్చి 2 నుండి మార్చి 10 వరకు మాత్రమే. ఈ బంపర్ ఆఫర్ మిస్ చేసుకోకండి. లెజెండరీ ఫ్యాకల్టీచే ఖచ్చితంగా జాబ్ సాధించే విధంగా రూపొందించబడిన ఆన్లైన్ క్లాసెస్. వెంటనే గూగుల్ ప్లేస్టోర్ నుండి హరీష్ అకాడమీ యాప్ ను డౌన్లోడ్ చేసుకోండి, జాబ్ సాధించండి. హరీష్, ది బెస్ట్ అకాడమీ. ఫోన్ 8 3 4 1 6 9 1 5. హరీష్, ది బెస్ట్ అకాడమీ. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు హరీష్ అకాడమీ. ఈరోజు మార్చి 9, 2023కి సంబంధించి వార్తలు నిలిచిన జాతీయ, అంతర్జాతీయ, రాష్ట్రీయ అంశాల గురించి, వార్తలు నిలిచిన వ్యక్తులు, అవార్డులు, పుస్తకాలు, మరి క్రీడా సంబంధిత సమాచారం, ఒక్కొక్క అంశాన్ని వివరంగా తెలుసుకుందాం. సో ఫ్రెండ్స్, ఈరోజు మనం డిస్కస్ చేయబోయే టాపిక్ సంబంధించి అభ్యర్థులకు ఎలాంటి సందేహాలు, ఏ డౌట్స్ ఉన్నా కూడా ఈ వీడియో కింద కామెంట్ బాక్స్లో కామెంట్ రూపంలో మీ యొక్క డౌట్ లేదా మీ సందేహాన్ని పోస్ట్ చేయండి. ఖచ్చితంగా మీ యొక్క కామెంట్కి రిప్లై ఇచ్చే ప్రయత్నం చేస్తాను. యాక్చువల్లీ బోర్డు అందుబాటులో లేని కారణంగా ఈరోజు కరెంట్ అఫైర్స్ క్లాస్ని మీ ముందుకు ఈ విధంగా తీసుకోవడం జరిగింది. ప్లీజ్ కోఆపరేట్. అండ్ రానున్న పోటీ పరీక్షలను దృష్టిలో ఉంచుకొని ముఖ్యంగా తెలంగాణ మరియు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర స్థాయి పోటీ పరీక్షలకు ప్రిపేర్ అవుతున్న అభ్యర్థులు కరెంట్ అఫైర్స్కి ఎక్కువ ప్రాధాన్యత ఇవ్వండి. ఎందుకంటే ఏ పోటీ పరీక్ష తీసుకున్నా, ఏ స్థాయి పోటీ పరీక్ష తీసుకున్నా కరెంట్ అఫైర్స్ నుండి ఎక్కువగా క్వశ్చన్స్ అడగడమే కాదు, జనరల్ స్టడీస్లో ఈచ్ అండ్ ఎవ్రీ సబ్జెక్ట్లో కూడా కరెంట్ ఇంపార్టెన్స్ ఉన్న టాపిక్స్ నుండే క్వశ్చన్స్ అడుగుతున్నారు. అంతటి ప్రాముఖ్యత, ప్రాధాన్యత ఉన్న కరెంట్ అఫైర్స్ని ఖచ్చితంగా అభ్యర్థులు ప్రతిరోజు మీ యొక్క దినచర్యలో భాగంగా నేర్చుకోవాల్సి ఉంటుంది. ఓకేనా? సో ఈరోజు మార్చి 9, 2023కి సంబంధించి వార్తలు నిలిచిన మొదటి అంశం, హవాయిలోని కిలావియా అగ్నిపర్వతం దాదాపు 61 రోజుల తర్వాత ఆగిపోయింది, బద్దలవడం ఆగిపోయింది. అగ్నిపర్వతం, వార్తలు నిలిచిన ఒక అగ్నిపర్వతం దాదాపు 61 రోజుల పాటు కంటిన్యూ ఎరప్ట్ అవుతూ, అగ్నిపర్వతం ప్రతిరోజు విస్ఫోటనం అవుతూ ఈరోజు ఆగిపోవడం జరిగింది. అలా ఒక అగ్నిపర్వతం వార్తలకు వచ్చింది, కిలావియా అగ్నిపర్వతం. ఇటీవల తరచూ బద్దలవుతూ చుట్టుపక్కల ప్రాంతాలకి సమస్యాత్మకంగా మారి వార్తలు నిలిచిన ఒక అగ్నిపర్వతం కిలావియా అగ్నిపర్వతం ఎక్కడ ఉంది అంటే హవాయి దీవుల్లో ఉంది. సో దాదాపు చూడండి, జనవరి 6 నుండి మొదలు పెడితే ఇప్పటి వరకు కంటిన్యూ ఆల్మోస్ట్ మోర్ దెన్ 60 డేస్ ప్రతిరోజు బద్దలవుతూనే కంటిన్యూ ఎరప్షన్తో వార్తల్లోకి వచ్చిన కిలావియా. అలా చాలా రోజుల పాటు అగ్నిపర్వతం విస్ఫోటనం జరిగింది కాబట్టి వీటి గురించి క్వశ్చన్స్ అడగవచ్చు. ముఖ్యంగా పోటీ పరీక్షల్లో విపత్తులపైన ఎక్కువగా క్వశ్చన్స్ అడుగుతారు. వాల్కనో ఎరప్షన్ అనేది కూడా న్యాచురల్ డిజాస్టర్ కిందకే వస్తుంది. సో చూడండి, ఇటీవల అలాంటి విపత్తులను మనం తరచూ చూస్తూ ఉన్నాం. ఉదాహరణకి చూస్తే మనకు న్యూజిలాండ్ దేశం గత నెలలో ఫిబ్రవరి మాసంలో గ్యాబ్రియల్ తుఫానుతో ఇబ్బంది పడుతూ వార్తల్లోకి వచ్చింది. అండ్ ఎట్ ద సేమ్ టైం లాస్ట్ మంత్ ఫిబ్రవరి 1 వీక్లో తుర్కీయే సిరియా దేశాల్లో సంభవించిన తీవ్ర భూకంపం, ఇది కూడా ఇంపార్టెంట్. వీటిపైన క్వశ్చన్స్ అడగవచ్చు. అండ్ దాంతోపాటు ఇటీవల కాలంలో వార్తలు నిలిచిన అగ్నిపర్వతాలు ఏవైతే ఉంటాయో వాటి ఖచ్చితంగా చూడండి. ఉదాహరణకి తీసుకుంటే టోంగా అగ్నిపర్వతం, ఈ శతాబ్దంలోనే అత్యంత భయానక అగ్నిపర్వత విస్ఫోటనంగా పేరొందిన టోంగా అగ్నిపర్వతం, హుంగా హా అపై రిపబ్లిక్ ఆఫ్ టోంగాకి సంబంధించి పసిఫిక్ ఓషానిక్ ప్లేస్లో ఉండే అగ్నిపర్వతం. అండ్ నెక్స్ట్ వచ్చేసి కంబర్వీజా అగ్నిపర్వతం స్పెయిన్లోని లాపామాలో ఉండే కంబర్వీజా అగ్నిపర్వతం. అండ్ ఇటీవల ఇండోనేషియాలోని అగ్నిపర్వతాలు తరచూ వార్తల్లోకి వచ్చాయి. అందులో భాగంగా మౌంట్ సినబంగ్, మౌంట్ సెమురు,
మౌంట్ ఇలీ లెవటోలాక్ ఇటువంటి అగ్నిపర్వతాలు. వాటితో పాటు ఇటీవల కాలంలో వార్తలు నిలిచిన అగ్నిపర్వతాలు ఏవైతే ఉంటాయో, తాల్ వాల్కెనో మనకు ఫిలిప్పీన్స్కి సంబంధించిన అగ్నిపర్వతం, వీటిని ప్రత్యేకంగా గుర్తుంచుకునే ప్రయత్నం చేయండి. అగ్నిపర్వతాలపైన ఖచ్చితంగా క్వశ్చన్ రావడం జరుగుతుంది. మీకు ఇటీవల ప్రవీణ్ సార్ క్లాసెస్ యూట్యూబ్ ఛానల్లో అగ్నిపర్వతాలపైన ఒక వీడియోని కూడా లైవ్ రూపంలో మీ ముందుకు తీసుకొచ్చాను. సో రానున్న పోటీ పరీక్షలో ఆ వీడియో నుండి కనీసం ఒకటి లేదా రెండు ప్రశ్నలు వచ్చే అవకాశం ఉంది. అగ్నిపర్వతాలపైన, సూచీలపైన రెగ్యులర్గా మీకు లైవ్ సెషన్స్ తీసుకొస్తున్నాను. ప్రవీణ్ సార్ క్లాసెస్ యూట్యూబ్ ఛానల్ ఇప్పటివరకు సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఈరోజు సబ్స్క్రైబ్ చేసుకోండి, ఓకేనా? అండ్ నెక్స్ట్ వచ్చేసి కేరళ వర్సిటీలో మహిళా విద్యార్థులకు ప్రసూతి సెలవులు. కామన్గా చాలామంది అభ్యర్థులు ఏం చేస్తారంటే, న్యూస్ పేపర్లో వచ్చే ఆర్టికల్, న్యూస్ పేపర్లో వచ్చే వార్తలు ఏవైతే ఉంటే నేరుగా గుర్తుంచుకుంటారు, అదే కరెంట్ అఫైర్స్ అనుకుంటారు. కానీ గుర్తుంచుకోండి, కరెంట్ అఫైర్స్ని ఆ విధంగా భావించకండి. ఒక టాపిక్ న్యూస్లోకి వచ్చింది అంటే ఖచ్చితంగా దాన్ని కన్సర్న్ సబ్జెక్ట్కి లింక్ చేసుకోవాలి. ఇక్కడ అనుకుంటారు మరి ఈ టాపిక్కి కన్సర్న్ సబ్జెక్ట్ ఏంటి సార్ అని. ఖచ్చితంగా ఇక్కడ లింక్ చేసుకోవాలనుకుంటే మనకు పాలిటీని లింక్ చేసుకోవచ్చు, ఇండియన్ కాన్స్టిట్యూషన్. నిన్నటి క్లాస్లో కూడా మనం చూసాము, ఛత్తీస్గఢ్ రాష్ట్ర ప్రభుత్వం నిరుద్యోగ భృతి అనే అంశాన్ని ప్రకటిస్తూ వార్తల్లోకి వచ్చింది, నిరుద్యోగ భృతి. సో నిరుద్యోగ భృతి అని చెప్పగానే మనం ఆర్టికల్ 41కి లింక్ చేసాము. ఇక్కడ కూడా మహిళలకు సంబంధించి ప్రసూతి సెలవులు అనగానే మనకు ఏ ఆర్టికల్ గుర్తుకు రావాలి రాజ్యాంగంలో అంటే ఆర్టికల్ 42. గుర్తుంచుకోండి, ఆర్టికల్ 42 స్త్రీలకు ప్రత్యేక సౌకర్యాలు అనే అంశాన్ని చెప్తుంది. మెటర్నిటీ లీవ్స్ బెనిఫిట్ యాక్ట్, ప్రసూతి సెలవుల చట్టం 1961 ఆధారంగా ప్రస్తుతం భారతదేశంలో మహిళా ఉద్యోగినులు ఎవరైతే ఉంటారో, ప్రభుత్వ రంగంలో పనిచేస్తున్న మహిళా ఉద్యోగులు ఎవరైతే ఉంటారో వారందరికీ కూడా వేతనంతో కూడిన సెలవులు 6 నెలలు పాటిస్తోంది ప్రభుత్వం. సో అలా ఇక్కడ చూడండి, కేలవర్సిటీ మహిళా దినోత్సవం సందర్భంగా నిన్న రోజున మనం చూసాము అంతర్జాతీయ మహిళా దినోత్సవం, డిజిటల్ ఇన్నోవేషన్ అండ్ టెక్నాలజీ ఫర్ జెండర్ ఈక్వాలిటీ అనే ఇతివృత్తంతో నిన్న మనం మహిళా దినోత్సవాన్ని జరుపుకున్నాం. ఆ మహిళా దినోత్సవం సందర్భంగా మహిళా విద్యార్థినులకు కేరళ యూనివర్సిటీ ఆఫ్ హెల్త్ సైన్సెస్ ఒక శుభవార్తను అందించిందంట. యూనివర్సిటీలో చదువుకునే మహిళలకు ప్రసూతి సెలవులు ఇవ్వాలని నిర్ణయించింది. 18 సంవత్సరాలు దాటి గర్భం దాల్చిన విద్యార్థినులకు ఈ సెలవులు ఇవ్వనున్నట్లు తెలిపింది. 6 నెలల పాటు ఈ సెలవులు మంజూరు చేయనున్నట్లు వెల్లడించింది. ఇప్పటికే కేరళ ప్రభుత్వం పీరియడ్ సమయంలో విద్యార్థినులకు సెలవులు ఇస్తోంది. గతంలో మనం ఫిబ్రవరి మాసంలో చూసాము, దేశంలోనే మొట్టమొదటిసారి మహిళలకు ఋతు సెలవులను మంజూరు చేసింది కేరళ రాష్ట్ర ప్రభుత్వం అని చెప్పేసి. మరి ఇప్పుడు యూనివర్సిటీలో విద్యాభ్యాసం చేసే అమ్మాయిలు ఎవరైతే ఉంటారు, 18 సంవత్సరాలు దాటిన అమ్మాయిలు అంటే లీగల్ మ్యారేజ్ ఏజ్ని దాటారన్నట్టు. సో వారికి, గర్భం దాల్చిన వారికి 6 నెలల పాటు సెలవులను మంజూరు చేస్తారట, గుర్తుంచుకోండి, ఓకేనా? అండ్ 3 రాష్ట్రాల్లో నూతన ముఖ్యమంత్రులు వార్తల్లోకి వచ్చారు. ఇక్కడ మనము ఆ రాష్ట్రాల ముఖ్యమంత్రులు ఎవరు, ఆ రాష్ట్రాల రాజధాని ఏంటి, మరియు కన్సర్న్ సబ్జెక్ట్ లింక్ చేసుకోవాలి. కన్సర్న్ సబ్జెక్ట్ లింక్ చేసుకోవడం అంటే ఏంటి, రాజ్యాంగాన్ని లింక్ చేసుకోవాల్సి ఉంటుంది. ఇక్కడ ఎన్నికలు, ముఖ్యమంత్రి ఇలా అనగానే మనకు రాజ్యాంగం గుర్తుకు రావాలి. ఒక విషయం గుర్తుంచుకోండి, ఆర్టికల్ 164 నిబంధనలు మనకు మంత్రుల ప్రమాణ స్వీకారం రాష్ట్ర మంత్రి మండలి గురించి చెప్తుంది. ఆర్టికల్ 164 క్లాజ్ 3 ముఖ్యమంత్రి లేదా మంత్రి మండలి గవర్నర్ సమక్షంలో ప్రమాణ స్వీకారం చేస్తారు. ఆర్టికల్ 164 క్లాజ్ 3. అందులో భాగంగా 3 రాష్ట్రాల్లో ముఖ్యమంత్రులు ప్రమాణ స్వీకారం చేశారు కాబట్టి రాజ్యాంగంలో ఆర్టికల్ 164ని లింక్ చేసుకోవాల్సి ఉంటుంది. ఆర్టికల్ 164 క్లాజ్ 1 ఆధారంగా ఒక రాష్ట్రానికి ముఖ్యమంత్రిని ఎవరు నియమిస్తారంటే రాష్ట్ర గవర్నర్. ఇటీవల మనం చూసాము మార్చి 1 వీక్లో 3 రాష్ట్రాల్లో నూతనంగా సార్వత్రిక ఎన్నికలు ముగిశాయి, 3 రాష్ట్రాల్లో నూతన ప్రభుత్వాలు ఏర్పడ్డాయి. సో అవేంటో చూద్దాం. మనకు త్రిపుర రాష్ట్రంలో ముఖ్యమంత్రిగా మరొకసారి మాణిక్ సాహా గారు ప్రమాణ స్వీకారం చేశారు. త్రిపుర రాష్ట్ర రాజధాని అగర్తల. మేఘాలయ రాష్ట్ర ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేస్తూ కాన్రాడ్ సంగ్మ వార్తల్లోకి వచ్చారు. సో మేఘాలయ రాష్ట్రం యొక్క రాజధాని ఏంటంటే షిల్లాంగ్. నాగాలాండ్ రాష్ట్ర ముఖ్యమంత్రిగా నేఫియో రియో. సో కోహిమా రాజధానిగా ఉంది నాగాలాండ్. మరియు త్రిపుర రాష్ట్ర ముఖ్యమంత్రి మాణిక్ సాహా బీజేపీ పార్టీకి సంబంధించిన వ్యక్తి. మేఘాలయ రాష్ట్రానికి సంబంధించిన కాన్రాడ్ సంగ్మ నేషనల్ పీపుల్స్ పార్టీకి సంబంధించిన వ్యక్తి. నాగాలాండ్ రాష్ట్రానికి సంబంధించి నెఫియో రియో నేషనలిస్ట్ డెమోక్రటిక్ ప్రోగ్రెసివ్ పార్టీకి సంబంధించిన వ్యక్తి.
సో ఇవి గుర్తుంచుకోండి. మూడు రాష్ట్రాలు నూతనంగా ముఖ్యమంత్రులు కాబట్టి ఎగ్జామినేషన్లు ఎలా ఇస్తారంటే మ్యాచ్ ఏ మ్యాచ్ బి ఈ విధంగా ఇస్తారు ముఖ్యమంత్రులు సంబంధిత రాష్ట్రాలని. కామన్గా మనకు భారతదేశంలోని వివిధ రాష్ట్రాల పేర్లు గుర్తుంటాయి, వివిధ రాష్ట్రాల రాజధానులు కూడా గుర్తుంటాయి, వివిధ రాష్ట్రాల ముఖ్యమంత్రులు కూడా గుర్తుంటారు. కానీ ఈశాన్య రాష్ట్రాల విషయానికి వస్తే ముఖ్యమంత్రులు చాలాసార్లు కన్ఫ్యూజ్ అవుతూ ఉంటారు, ఈశాన్య రాష్ట్రాల పేర్లు కన్ఫ్యూజ్ అవుతూ ఉంటాయి, ఈశాన్య రాష్ట్రాల రాజధానులు కూడా చాలా వరకు కన్ఫ్యూజన్ క్రియేట్ చేస్తాయి. కాబట్టి ఇవి కొంత జాగ్రత్తగా గుర్తుంచుకొని ముగ్గురు రాష్ట్రాల ముఖ్యమంత్రులు ఎవరైతే ఉంటారో వారి గురించి ఖచ్చితంగా రానున్న పోటీ పరీక్షలో క్వశ్చన్ చేసే అవకాశం ఎంతైనా ఉంది. ఓకేనా? అండ్ నెక్స్ట్ సాలుటోనో క్రూజ్ ఒక కొత్త చరిత్రను లిఖించారు. ఇటీవల నాగాలాండ్ రాష్ట్రంలో అధికారంలోకి వచ్చిన నేషనలిస్ట్ డెమోక్రటిక్ ప్రోగ్రెసివ్ పార్టీ, ఇందాక మనం స్లైడ్లో చూసాం కదా నేషనలిస్ట్ డెమోక్రటిక్ ప్రోగ్రెసివ్ పార్టీ, ఇటీవల మీకు ప్రవీణ్ సార్ క్లాసెస్ యూట్యూబ్ ఛానల్ లైవ్ తీసుకున్నాను ఈ టాపిక్ సంబంధించి, కరెంట్ పాలిటీలో చెప్పాను చూడండి. సో సాలుటోనో క్రూజ్ బికమ్స్ నాగాలాండ్స్ ఫస్ట్ విమెన్ మినిస్టర్, నాగాలాండ్ రాష్ట్ర చరిత్రలోనే మొట్టమొదటి మహిళా మంత్రిగా ప్రమాణ స్వీకారం చేస్తూ వార్తల్లోకి వచ్చిన వ్యక్తి సాలుటోనో క్రూజ్. గుర్తుంచుకోండి, నాగాలాండ్ రాష్ట్రంలోనే మొట్టమొదటి మహిళా మంత్రి అంటున్నాను. సో తనని ఇక్కడ మనం ఇమేజ్ చూస్తే తనను గ్రీట్ చేస్తున్నారు, విష్ చేస్తున్నారు, శుభాకాంక్షలు అందిస్తున్నారు భారత ప్రధాని నరేంద్ర మోదీ గారు. మరి ఎందుకు నాగాలాండ్లో ఇప్పటివరకు ముఖ్యమంత్రి లేదా మంత్రులు మహిళలుగా లేరంటే, మనకు తెలుసు 1963 ఇయర్లో నాగాలాండ్ రాష్ట్రం అస్సాం రాష్ట్రం నుండి వేరుపడింది, ఏర్పాటు చేయడం జరిగింది. అటువంటి నాగాలాండ్ రాష్ట్ర చరిత్రలో ఇప్పటివరకు ఒక్క మహిళ కూడా ఎమ్మెల్యేగా గెలుపొందలేదు. అలాంటిది ఇటీవల ముగిసిన సార్వత్రిక ఎన్నికలు 2023లో నాగాలాండ్ రాష్ట్రంలో ఇద్దరు మహిళలు ఎన్నిక కావడం జరిగింది, హెకానీ జకాలు అండ్ సాలుటోనో క్రూజ్. ఈ ఇద్దరు మహిళల్లో ఒక మహిళ సాలుటోనో క్రూజ్, ఈమె ఎన్డీపీపీ పార్టీకి సంబంధించిన వ్యక్తి, నేషనల్ డెమోక్రటిక్ ప్రోగ్రెసివ్ పార్టీకి సంబంధించిన మహిళ. సో తను అంగామి నియోజకవర్గం నుండి గెలుపొందింది, తను ఒక మహిళ మంత్రిగా నాగాలాండ్ రాష్ట్ర చరిత్రలో మొట్టమొదటి మహిళా మంత్రిగా వార్తల్లోకి వచ్చారు. గుర్తుంచుకోండి, వాయుసేన పోరాట విభాగానికి తొలిసారిగా ఒక మహిళ నాయకత్వం అనే అంశం వార్తల్లోకి వచ్చింది. ఇండియన్ ఎయిర్ ఫోర్స్ చరిత్రలోనే షాలిజా దామి ఒక సరికొత్త ఘనతను సృష్టించారు. భారత వాయుసేన చరిత్రలో తొలిసారిగా ఓ పోరాట విభాగానికి ఒక మహిళ నాయకత్వం వహించబోతున్నారు. గ్రూప్ క్యాప్టెన్ షాలిజా దామికి ఈ ఘనత లభించనుందంట. గ్రూప్ క్యాప్టెన్, వాయుసేన ఇండియన్ ఎయిర్ ఫోర్స్ ఉంటుంది కదా, అందులో గ్రూప్స్ ఉంటాయి, అందులో గ్రూప్ క్యాప్టెన్ హోదాలో మొట్టమొదటిసారి ఒక మహిళ షాలిజా దామి. వాయుసేన పోరాట విభాగం ఇండియన్ ఎయిర్ ఫోర్స్ గ్రూప్ దానికి మొట్టమొదటిసారి ఒక మహిళ, గుర్తుంచుకోండి. అండ్ ఫిన్ ఎంపవర్ అనే ఒక అంశం వార్తల్లోకి వచ్చింది. బాంబే స్టాక్ ఎక్స్చేంజ్ మరియు యుఎన్ విమెన్ సంస్థలు సంయుక్తంగా ఈ ప్రోగ్రామ్ని లాంచ్ చేయడం జరిగింది. ఫిన్ ఎంపవర్ అంటే ఏంటంటే, ఇట్ ఈస్ ద ఇనిషియేటివ్ టేకెన్ బై టూ బాడీస్, బీఎస్సీ, బాంబే స్టాక్ ఎక్స్చేంజ్. బాంబే స్టాక్ ఎక్స్చేంజ్ అంటే దేనికి సంబంధించిన సంస్థ, స్టాక్ మార్కెట్, షేర్ మార్కెట్ అంటాం మనం భారతదేశంలో, స్టాక్ మార్కెట్ మరియు షేర్ మార్కెట్ అని చెప్తూ ఉంటాం కదా, దానికి సంబంధించి బీఎస్సీ, బాంబే స్టాక్ ఎక్స్చేంజ్ మరియు యుఎన్ విమెన్ ఇండియా. సో ఐక్యరాజ్య సమితికి అనుబంధంగా పనిచేస్తున్న యుఎన్ విమెన్ సంస్థ మధ్య కుదిరిన ఒప్పందం ఏంటంటే, ముఖ్యంగా మహిళలకు ప్రత్యేకంగా ఇన్వెస్ట్మెంట్ సంబంధిత అంశాలు, షేర్స్, స్టాక్స్ సంబంధిత అంశాల పట్ల అవగాహన కల్పించడం. మనందరికీ తెలుసు ఇప్పుడు మహిళా సాధికారత సందర్భంగా చాలామంది మహిళలు, విమెన్ ఎంటర్ప్రినర్స్ మనం చూస్తున్నాం, అటువంటి మహిళలకు ప్రత్యేకంగా ఇన్వెస్ట్మెంట్ సంబంధిత, షేర్ సంబంధిత అంశాలు, పెట్టుబడులకు సంబంధించిన అంశాలపైన అవగాహన కల్పించేదే ఫిన్ ఎంపవర్, గుర్తుంచుకోండి. సో ఫిన్ ఎంపవర్ ఏ న్యూ ఇనిషియేటివ్ ఫ్రమ్ బీఎస్సీ అండ్ యుఎన్ విమెన్ ఇండియా. సో ఎందుకోసం అంటే, టు ఎంపవర్ విమెన్ టువార్డ్స్ ఫైనాన్షియల్ సెక్యూరిటీ, ఆర్థిక పరమైన భద్రత, అందుకోసం అవగాహన కల్పించడం. అండ్ టు ఇంక్రీజ్ ఇన్వెస్ట్మెంట్ ఇన్ ఫిమేల్ లీడర్స్, మహిళల్లో ప్రత్యేకంగా పెట్టుబడులపైన అవగాహన కల్పించడానికి ఉద్దేశించడం జరిగింది, గుర్తుంచుకోండి. అండ్ ఐఎన్ఎస్ ట్రికండ్ ఇటీవల వార్తలోకి వచ్చింది. ఇండియన్ నావెల్ షిప్, భారత నావికాదళంలో సేవలు అందిస్తున్న ఒక నౌక ఐఎన్ఎస్ ట్రికండ్, ఇటీవల ఇంటర్నేషనల్ మ్యారిటైమ్ ఎక్సర్సైజ్లో పార్టిసిపేట్ చేసిన భారతీయ నౌకగా వార్తల్లోకి వచ్చింది. ఇండియన్ వార్షిప్, ఇప్పటికే చాలాసార్లు వార్తలకు వస్తుంది ఐఎన్ఎస్ ట్రికండ్ అనేది.
ఈ ఐఎన్ఎస్ ట్రికండ్ ఇటీవల ఇంటర్నేషనల్ మ్యారిటైమ్ ఎక్సర్సైజ్ ఎవరు ఆర్గనైజ్ చేశారంటే దీన్ని అమెరికా యుఎస్ లెడ్ కంబైన్డ్ మ్యారిటైమ్ ఫోర్సెస్ అమెరికా ఆధ్వర్యంలో నిర్వహించబడిన అంతర్జాతీయ మ్యారిటైమ్ ఎక్సర్సైజ్లో భారతదేశం నుండి ఇటీవల పార్టిసిపేట్ చేసిన నావెల్ షిప్ ఏది అంటారు ఐఎన్ఎస్ ట్రికండ్ గుర్తుంచుకోండి. సో రక్షణ రంగానికి సంబంధించిన మరొక అంశం ఎంఆర్ శామ్ షిప్ అని పరీక్ష విజయవంతమైన అంశం. ఎంఆర్ శామ్ అంటే ఏంటంటే మీడియం రేంజ్ సర్ఫేస్ టు ఎయిర్, ఎంఆర్ అంటే మీడియం రేంజ్ మధ్యస్థ దూరం అన్నట్టు, సర్ఫేస్ టు ఎయిర్ అంటున్నాను ఉపరితలం నుండి ఎయిర్ గాల్లోకి ప్రయాణించే ఒక అధునాతన క్షిపణి ఎంఆర్ శామ్. సో క్షిపణులు రకరకాలుగా ఉంటాయి. ఉదాహరణకు తీసుకుంటే సర్ఫేస్ టు సర్ఫేస్ అని చూస్తూ ఉంటాం, సర్ఫేస్ టు ఎయిర్ అని చూస్తాము, ఎయిర్ టు ఎయిర్ అని చూస్తూ ఉంటాము, ఇటీవల అస్త్ర అలాంటి మిసైల్స్. సో అలా ఇక్కడ ఎంఆర్ శామ్ క్షిపణి పరీక్ష విజయవంతం చేస్తూ రక్షణ రంగం వార్తలోకి వచ్చింది. భారత నావిక దళం చూద్దాం. ఉపరితలం నుంచి గగనతలంలోని లక్ష్యాలను ఛేదించగల అధునాతన యుద్ధ శ్రేణి క్షిపణిని భారత నావికాదళం గత మంగళవారం విజయవంతంగా పరీక్షించింది. అగ్రశ్రేణి యుద్ధ నౌక ఐఎన్ఎస్ విశాఖపట్నం నుంచి ఈ ప్రయోగం జరిగింది. ఈ సందర్భంగా క్షిపణి సామర్థ్యాలను పరిశీలించినట్లు అధికారులు తెలిపారు. దీని నౌకా విధ్వంసక సామర్థ్యాన్ని పరీక్షించనున్నట్లు తెలిపారు. ఎంఆర్ శామ్ను ప్రభుత్వ రంగంలోని భారత్ డైనమిక్స్ లిమిటెడ్ సంస్థ అభివృద్ధి చేసింది. ఈ ఎంఆర్ శామ్ మీడియం రేంజ్ సర్ఫేస్ టు ఎయిర్ మిసైల్ని ఎవరు తయారు చేశారు అంటే గుర్తుంచుకోండి, భారత్ డైనమిక్స్ లిమిటెడ్. అండ్ పసిఫిక్లో కూలిన MT-1 మెగాట్రోపిక్స్ 1 ఒక పరీక్షలో మెగాట్రోపిక్స్ 1 కూలిపోవడంలో ఇస్రో సరికొత్త ప్రయోగం విజయవంతమైందంట. సో మెగాట్రోపిక్స్ 1 అనే కాలం చెల్లిన ఉపగ్రహాన్ని తిరిగి భూమిపైకి తెచ్చేందుకు భారత అంతరిక్ష పరిశోధన సంస్థ చేపట్టిన అత్యంత క్లిష్టమైన ప్రయోగం సఫలీకృతమైంది. భూకక్షలోకి ప్రవేశించిన MT-1ను నిర్దేశిత పసిఫిక్ సముద్రంలోని పసిఫిక్ మహాసముద్రంలోని నిర్జన ప్రాంతంలో అంటే జనాలు లేని ప్రాంతంలో కూల్చివేసింది ఇస్రో. వాతావరణ పరిస్థితులపై అధ్యయనం కోసం 2011లో PSLV-C18 రాకెట్ ద్వారా ప్రయోగించిన ఈ 1000 కిలోల బరువైన ఉపగ్రహం 2021 నుంచి పనిచేయడం మానేసింది. అందులో మిగిలిపోయిన సుమారు 125 కిలోల ఇంధనంతో పేలుడు సంభవించింది. అండ్ ఇతర శాటిలైట్లు కూడా ముప్పు వాటిల్తోనే ఇస్రో అంచనా వేసి అందుకే ముందు జాగ్రత్త చర్యల్లో భాగంగా ఈ ఉపగ్రహాన్ని తిరిగి కక్షలోకి తీసుకురావాలని దాన్ని పేల్చివేయడం జరిగింది. గుర్తుంచుకోండి, సైన్స్ అండ్ టెక్నాలజీ ఇటువంటి ఇంపార్టెంట్. ఇటీవల ప్రారంభ మిషన్ వీటిని చూడండి ప్రత్యేకంగా. అండ్ అనురాగ్ ఠాకూర్ కేంద్ర యువజన వ్యవహారాల శాఖ మంత్రి, హిమాచల్ ప్రదేశ్ రాష్ట్రానికి చెందిన ఒక వ్యక్తి అనురాగ్ ఠాకూర్ ప్రస్తుతం కేంద్ర మంత్రిగా విధులు నిర్వర్తిస్తున్నారు. తాను ఇటీవల ప్రారంభించిన యువ ఉత్సవ్ కార్యక్రమం, యువ ఉత్సవ్ ఎక్కడి నుండి ప్రారంభించారంటే ఐఐటి వార్తలు నిలిచిన ఐఐటి ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ రోపార్ ఐఐటి రోపార్ ఇక్కడ పంజాబ్లో ప్రారంభించారు. సో దీని యొక్క ఉద్దేశం ఏంటంటే ముఖ్యంగా యువతలో, ప్రత్యేకంగా మనం ఇటీవల పంచప్రాణ్ గురించి వింటూనే ఉన్నాం. పంచప్రాణ్ నరేంద్ర మోదీ గారు ఇటీవల చేసిన ప్రసంగంలో పంచప్రాణ్ గురించి ప్రస్తావించారు, 5 సిద్ధాంతాలు. అందులో భాగంగా యువతకి కూడా ప్రత్యేకంగా చేయూతనివ్వడంలో భాగంగా యువ ఉత్సవ్ ఎట్ ది రేట్ 2047 ఈజ్ బీయింగ్ హెల్డ్ బై మినిస్ట్రీ ఆఫ్ యూత్ అఫేర్స్ అండ్ స్పోర్ట్స్. ముఖ్యంగా భారతదేశ వృద్ధిలో, భారతదేశ ఆర్థిక వ్యవస్థలో అండ్ భారతదేశంలోని ప్రతి రంగంలో కూడా యువకుల పాత్రని గుర్తిస్తూ ప్రస్తుతం G20 సభ్య దేశాలకు అధ్యక్ష బాధ్యతను నిర్వర్తిస్తున్న భారత్ ఆతిథ్యంలో, భారత్ ప్రభుత్వం ఆతిథ్యంలో యువ ఉత్సవ్ అనే కార్యక్రమాన్ని దేశవ్యాప్తంగా కూడా యువకుల యొక్క సేవలను, యువకుల పట్ల ప్రత్యేక అవగాహనను, వివిధ రంగాల పట్ల వారికి అవగాహన కల్పించే ఒక ఉత్సవాన్ని ప్రారంభించారు. ఎక్కడి నుండి ప్రారంభించారంటే ఐఐటి రోపార్. అండ్ ఇండియన్ రైల్వేస్ అండ్ ఇస్రో మధ్య కుదిరిన ఒక ఒప్పందం. దేనికి సంబంధించిన ఒప్పందం అంటే ట్రైన్ ట్రాకింగ్కి సంబంధించి. భారతదేశంలో రైల్వే ప్రమాదాలను మనం చూస్తూ ఉంటాం. ట్రైన్ ట్రాకింగ్ అంటే ఏంటంటే రైలు ప్రయాణిస్తున్న ఏదైతే ఉంటుందో లొకేషన్ అన్నట్టు, అటువంటి ట్రాకింగ్ సంబంధిత అంశాల్లో ప్రత్యేకంగా సాంకేతికతను అందించడానికి ఏ 2 సంస్థల మధ్య ఒప్పందం కుదిరింది అంటే ఇండియన్ రైల్వేస్ మరియు ఇస్రో, ఇండియన్ స్పేస్ రీసెర్చ్ ఆర్గనైజేషన్. అండ్ నెక్స్ట్ ఆరోగ్య మహిళ అనే అంశం వార్తల్లోకి వచ్చింది. తెలంగాణ రాష్ట్రానికి సంబంధించి వార్తలు నిలిచిన అంశం. అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా నిన్నటి రోజున
కరీంనగర్ పర్యటనలో భాగంగా హరీష్ రావు గారు ఆరోగ్య మహిళా కార్యక్రమాన్ని ప్రారంభిస్తూ కొన్ని ముఖ్యమైన ప్రస్తావనలు చేశారు. సో తెలంగాణ రాష్ట్రంలో మహిళలకు సంబంధించి ప్రభుత్వం ప్రత్యేకంగా కొన్ని సంక్షేమ కార్యక్రమాలు ప్రారంభిస్తుంది. అందులో ఆరోగ్య మహిళ అనేది రానున్న రోజుల్లో వారికి ప్రత్యేకంగా సేవలు అందిస్తుంది. మహిళలు ఎంతోమంది అనారోగ్యంతో బాధపడుతున్నారు, వాటికి పరిష్కారంగా ఆరోగ్య మహిళ ప్రారంభించామని మంత్రి చెప్పారు. క్యాన్సర్, రక్తహీనత, గర్భసంచి, అధిక బరువు, పోషకాహార లోపం వంటి సమస్యలతో బాధపడుతున్నారు మహిళలు. ఆర్థికపరమైన ఇబ్బందులు ఏవైతే ఉంటాయో, ఆర్థికపరమైన ఇబ్బందులు, అవగాహన లేమి, సమస్య ఉన్నా ఇతరులకు చెప్పలేక వారు బాధపడుతుంటారని చెప్పారు. ఈ క్రమంలో మహిళల సమస్యలను పరిష్కరించే ఆరోగ్య మహిళ ప్రారంభించింది రాష్ట్ర ప్రభుత్వం అని ఈ పథకం ప్రారంభ సమయంలో కొన్ని గొప్ప వాక్యాలు చెప్పారు. 8 రకాల ఆరోగ్య సమస్యలకు, గుర్తుంచుకోండి, 8 రకాల ఆరోగ్య సమస్యలకు ఆరోగ్య మహిళ కార్యక్రమం, 8 రకాల మహిళల ఆరోగ్య సమస్యలు, మహిళల్లో 8 రకాల ఆరోగ్య సమస్యలు అంటే 8 రకాల ఆరోగ్య సమస్యలకు పరిష్కారం వెతుకుతుందంట. పరీక్షలు చేస్తారు, మందులు వైద్యం అందిస్తారు 8 రకాల వ్యాధులకు, ఆరోగ్య సమస్యలకు. వ్యాధి తీవ్రతను బట్టి అవసరం మేరకు ప్రభుత్వ పెద్ద ఆసుపత్రికి రెఫర్ కూడా చేస్తారు. రెఫరల్ ఆసుపత్రుల్లో హెల్ప్ డెస్క్లను కూడా ఏర్పాటు చేస్తారంట, గుర్తుంచుకోండి. సో ఆరోగ్య మహిళ అంశం. సో ఇవి ఫ్రెండ్స్ మనకి ఈరోజు వార్తలు నిలిచిన అంశాలు. ఒకసారి ర్యాపిడ్గా చూస్తే, హవాయి దీవుల్లోని కిలావియా అగ్నిపర్వతం మరొకసారి బద్దలవుతూ వార్తలకు వచ్చింది. కేరళ వర్సిటీలో మహిళా విద్యార్థినులకు ప్రసూతి సెలవులు అనే అంశం. 3 రాష్ట్రాల్లో నూతన ముఖ్యమంత్రులుగా ప్రమాణ స్వీకారం చేసిన వ్యక్తులు. సాలుటోనో క్రూజ్ నాగాలాండ్ రాష్ట్ర మొట్టమొదటి మహిళా మంత్రిగా వార్తల్లోకి వచ్చారు. వాయుసేన పోరాట విభాగానికి భారతదేశ చరిత్రలోనే మొట్టమొదటిసారి ఒక మహిళ నాయకత్వం వహించింది. ఫిన్ ఎంపవర్ లాంచ్డ్ బై బీఎస్సీ అండ్ యుఎన్ విమెన్ ఇన్ ఇండియా. ఐఎన్ఎస్ ట్రికాండ్ అనే అంశం. ఐఎన్ఎస్ ట్రికాండ్ ఇటీవల ఇంటర్నేషనల్ మ్యారిటైమ్ ఎక్సర్సైజ్ బై యుఎస్ మ్యారిటైమ్ ఫోర్సెస్ వారు నిర్వహించిన విన్యాసంలో పార్టిసిపేట్ చేయడం జరిగింది. అండ్ ఎంఆర్ శామ్ షిప్ అని విజయవంతం అనే అంశం. ఏ యుద్ధ నౌక నుండి ఐఎన్ఎస్ విశాఖపట్నం. పసిఫిక్లో కూల్ చేసిన MT-1 ఇస్రో సాధించిన ఒక ఘన విజయం. అండ్ యువ ఉత్సవ్, అనురాగ్ ఠాకూర్ గారు ప్రారంభించిన యువ ఉత్సవ్ కార్యక్రమం. అండ్ భారత రైల్వేలు మరియు ఇస్రో మధ్య కుదిరిన ట్రైన్ ట్రాకింగ్ ఒప్పందం. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా ప్రారంభించిన ఆరోగ్య మహిళా సంక్షేమ కార్యక్రమం, మహిళా సంక్షేమ కార్యక్రమం. సో ఇవి ఫ్రెండ్స్ ఈరోజు వార్తలో నిలిచిన అంశాలు. మిస్లైనస్ అంశాలు ఏమైనా మిగిలిపోతే మాత్రం రేపటి క్లాస్లో జోడించి మళ్ళీ నేర్చుకుందాం. రేపు కలుద్దాం.